ओम गुरुदेव दत्त 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 ओम ह्रीं क्लीं श्रीमयीं क्लीं गं गं गणेशाय नमः वर 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 सर्वजन वशमाने स्व वशमाने स्व ओम गुरुदेव दत्त 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 ओम ह्रीं क्लीं श्रीमयीं सौमद्रां दत्तात्रेयाय नमः ओम गुरुदेव दत्त 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 ओम क्रीम 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 ओम भद्रकाली इंद्रकाली वज्रकाली देही परमेश्वरी ओम सांभवी सर्वजन वशमाने स्व वशमाने स्व ओम गुरुदेव दत्त 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 ओम चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकट श्याम अकट श्याम अकट श्याम ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 यूट्यूब परिष्कार मार्गम अने ना चैनल तीसुकुंटू मीरु यूट्यूब चैनल नादि नेनु मंत्र यंत्र वास्तु नवरत्न मूलिक శాస్త్రాల మీద నేను అన్వేషకుని, నేను గురువు పెద్ద తోపును కాదు. ఎందుకంటే ఈ శాస్త్రాల మీద ఏంటంటే నేను అన్వేషణ చేస్తుంటా, ఎప్పుడు దాంట్లో ఏ సక్సెస్ ఉందో అదే పబ్లిక్ లోపల ఉపయోగిస్తుంటా. ఇప్పటికి కూడా ఏడ బాగుందంటే అది చేస్తా, పలాని గురువు పలాని చేసిందంటే ఆయన కలవడానికి ప్రయత్నం చేస్తా, ఆయన చేసింది ఏంది అసలు కథ ఏందని చూస్తా. అట్లా నేను కొన్ని వేల మంది గురువులను కలిసినా అందరిలా క్లైంట్లలాగానే ఫీజు కట్టాలి, పోయి కూర్చోవాలి. అయితే ఒకసారి గుండు వెంకటేశ్వరరావు గారు అని మన సంజీవరెడ్డి నగర్లో ఉండే ఆయన బ్రాహ్మడు, స్వచ్ఛమైన బ్రాహ్మడు, మంత్రశాస్త్రాన్ని నమ్మరు. మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము తాంత్రికము ఇవన్నీ చెయ్యరు, అంత ధైర్యం ఉండదు బ్రాహ్మణ్స్లలో. అయితే ఆయన తంత్రశాస్త్రం సిద్ధ నాగార్జున తంత్రము, మళ్ళీ వచ్చి సకల యంత్ర భారతి, మళ్ళీ వచ్చేసి అనుభవ మంత్రశాస్త్రము, మళ్ళీ వచ్చేసి మలయాళ మంత్రము శాస్త్రము ఇవన్నీ రాసిండు ఆయన. అయితే ఇంత నాలెడ్జ్ అయిన కంటే నేను ఆయన గలవడానికి పోతే వాళ్ళ కొడుకున్నాడు, ఆయన చైనీస్ స్మోకర్ అనమాట, ఇన్ని కుప్పబడతాయి మాట్లాడుతుంటే సిగరెట్లు. అయితే నేను పోయి ఇట్లా గురుగారిని కలవాలంటే ఇట్లా అంటే, ఫస్ట్ అయితే తిరిగినా తిరిగితే ఆయన ఇల్లు దొరకలేదు. గుండు వెంకటేశ్వరరావు ఇంటికి పోయింది, గుండు హనుమంతరావు, గుండె గుండె ఏమంటే గుండు హనుమంతరావు ఇంటికి చూపించారు. ఆయన పోతే లేదండి ఇక్కడ ఉండరు, ఆయన అక్కడ ఉంటుంది అదే నెంబర్ ఇచ్చేసిండు ఆయన ఫిలిం యాక్టర్. అయితే అడిగి పోతే ఆయన లోపల నుంచి లోపల ఉన్నాడు తండ్రి, ఈయన కొడుకు మేనేజరు. లేదండి ఆయన కలుస్తలేడు, తట్టాడు తట్టాడు సిగరెట్ తాగుతుండే పాటు చేసుకుంటున్నాడు ముచ్చడి పెట్టి, ఏ కుదరదని వరకు గమనీళ్ళు వచ్చేసినా. మళ్ళా నాకు పానం కూర్చుంది పోవాలని చెప్పేసి ఓ రోజు తయారైనా పోదామనేసరికి ఆ రోజు డిస్టర్బ్ అయింది. ఇది సంజయ్ మనం ఇది నిమ్స్ ముందుకు వెళ్ళిపోవాలి బండి, నిమ్స్ ముందుకు వెళ్ళిపోతుండే మా సిస్టర్కి కొంచెం ఆమె సీరియస్ ఉండే, సరే వచ్చినప్పుడు చూద్దానులే అది అని అంటే హార్ట్లు ప్రాబ్లం ఉండే. మా ఫ్రెండ్ ఉండే వెనుక కైలాస్ అని, ఆయన క్యాస్ట్ సెక్షన్లో మేమిద్దరం కొలీగ్స్. ఆయన అన్నాడు, హే సిస్టర్ ముందు కానీ నువ్వు అదే గురువు తర్వాత అంటే లోపలికి పోయారు ఆమె ప్రాణం పోయింది పాపం, ఆమె పండ్లు ఇండ్లు అన్నీ ఆమెకు అంతిమ దశలో తీసుకుపోయినాయి, ఆమె తింటుందా పోయినామా. ఆ రోజు కూడా డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ రోజు వెళ్ళినాం మధ్యాహ్నం, ఎవరు లేర్చిన బాబునాడు సార్ గురుగారు ఉన్నారా బాబు తాతయ్య అంటే, తాతయ్య తాతయ్య అంటే వచ్చేసిండు ఆయన. ఆయన నేను ఈ మంత్రశాస్త్రం గురించి యంత్రశాస్త్రం గురించి డిస్కస్ చేసినాం 3 గంటలు 4 గంటలు అయింది. అసలు నాకు 2 నిమిషాలు కూర్చున్నట్టు అనిపించింది ఆయన ముందు. అరటి పండ్లు తీసుకుపోయినా అక్కడ పెట్టిన 500 పెట్టిన ఆ రోజులలో దండం పెట్టుకొని కూర్చున్నాం. 3-4 గంటలు మాకు 2 నిమిషాలు అనిపించింది నాకు. అటువంటి మహానుభావులు ఉన్నారు, ఇవాళ ఉన్నాడో లేడో ఆయన అప్పటికే 80-90 ఉండే, ఇప్పుడు 10 ఏళ్ళ ముచ్చట చెప్తున్నా బాగా మహానుభావుడు. అయితే ఆయన శ్రీశైలం గురించి చెప్పిండు, శ్రీశైల మహాత్యం గురించి ఆయన బుక్లలో కూడా రాసిండు. ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఆ బుక్లునే మాట్లాడుతున్నాడు, నేను చదివినే ఆయన నోటి నుంచి వస్తున్నాయి. సిద్ధనాగార్జున తంత్రం గురించి చెప్పిండు. సిద్ధనాగార్జున తంత్రం ఏంటంటే గురుగారు చారి గారు మీరు నందికొండ ఆయన ఉన్నది మన నాగార్జున సార్ దగ్గర. అయితే ఆ నందికొండ దగ్గర ఏమైందంటే ఆడ నందికొండ ఈ నాగార్జున సార్ కట్టేటప్పుడు మునిగిపోయింది, కొంతవరకే ఉన్నది అది. ఇప్పుడు కూడా మనం వెళ్ళొచ్చు అక్కడ. సిద్ధనాగార్జున అంటే ఆయన ఒక ఆయన తాంత్రిక గురువు ఉండే, ఆయన అన్నీ ఏది మైండ్కి రాగానే ఒక బుక్ పింఛ మీద రాసేది, బండల మీద రాసేది, అవన్నీ నేను కలెక్ట్ చేసిన వాటినే ఇప్పుడు నేను ఈ సిద్ధనాగార్జున తంత్రంలో వేసిన. నిజంగానే అవి బుక్ పింఛల్లాగా వీటిలాగా వాటినే ప్రింట్ వేయించిండు పాపం. ఆయన మళ్ళీ తయారు చేయాలి యంత్రాలు, ఆ సిద్ధనాగార్జున తంత్రంలో ఆ బుక్ పింఛల మీద రాసినవి ఉన్నాయి, గుణపెంకల మీద రాళ్ళ మీద అవి వేసిండు ప్రింట్ ఆయన. అయితే వాటిని రీసెర్చ్ చేసి నేను యంత్ర రూపంలో చేసి ఇప్పుడు తావీసులలో వాటిలలో నేను పెడుతుంటాను.
అది అటువంటి మంత్ర అనుభవంగా ఉన్న వాళ్ళతోటి తిరిగి నేను ఈ విద్యను ఆస్వాదించి నేను కూడా దాన్ని అనుభవపూర్తిగా రీసెర్చ్ చేసి చేసినాయి. ఎవరితో తూతుమాలుగా బుక్కులు చదివి అవి చదివి చేసినవి కావు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆయన ఏమన్నాడు ఒకరోజు అంటే, చారి గారు నేను ఒకటి మాల తయారు చేసిన తెల్ల గురిగిందలతోటి, అది నేను నెహ్రూ పీరియడ్లో గాంధీ పీరియడ్లో కూడా నేను యంగ్ చేప అప్పుడు ఈ మాల వేసుకొని పోతే నన్ను వాళ్ళు ముట్టుకుంటారా, ఇది ఈ తెల్ల గురిగిందల మాల, దీని లోపల అటువంటి శక్తి ఉందని దీనికి ఆయన జపం చేసిండట. ఇది పట్టుకొని ఇవన్నీ గురిగిందలు, ఇవి తెల్ల గురిగిందలు, ఇది జనాకర్షణ చేస్తుంది. అయితే ఆయన ఓం ఓం క్లీం సర్వజనమే వచ్చమానస్తు ఇంతే చెప్పిండు, ఒకటే మూడే అక్షరాలు. దీంతో దీనికి జపం చేపించిండట కొన్ని వేలు, కొన్ని వేల జపాలు, కొన్ని లక్షలే అనుకోరాదండి. చేసినాక ఇది సిద్ధి పొందిందంట. ఈ మాల వేసుకొని నేను పోతే గాంధీ వచ్చిండట ఆ ఏరియాకి ఏదో మీటింగ్లో, నన్ను ముట్టుకోవాలి, నన్ను ముట్టుకొని నాతో మాట్లాడినట్టయితే ఈ మాల పవర్ ఉందని మనసులో అనుకున్నాంట ఆయన. ఆ గాంధీ మాత్రముడు ఇలా పోతే ఈయన భుజం మీద చేయలేసి మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నాడు. తీస్తేనే లేడు స్టేజ్ వరకు, ఈయన భుజం మీదకి వెళ్ళి చెయ్యేది వేయలేదండి. అంటే ఇది జనాకర్షణ చేస్తే అంత పెద్దోడిని అట్రాక్ట్ చేసుకున్నది. ఈయనవరో తెలియదు, ఆయనవరో ఈయనకు తెలుసు గాంధీ అని, కానీ ఈయనవరో ఆయనకు తెలియదు. కానీ నన్ను వదలలేదంట, భుజం మీద చేసుకొని దగ్గర పట్టుకొని స్టేజ్ దాకా స్టేజ్ ఎక్కిన దాకా పట్టుకొని పోయిండట మీటింగ్లో. అంటే ఇటువంటి సన్నివేశాలు ఉన్నాయి కొన్నిటిలో. ఈ తెల్ల గురిగిందల, ఈ తెల్ల గురిగిందల ఇంకో కథ ఉన్నది. ఏంటంటే పౌర్ణమి రోజు నగ్నంగా నైట్లో ఈ పండ్లతోటి ఆ చెట్టును పీకాలి. పీకి దాని ఏరు ఉంటుంది కదా, ఆ ఏరును బంగారం తావిసి చిన్న చేపించి దాంట్లో పెట్టాలి. పెట్టేసి మన చర్మం లోపలికి ఎక్కియాలి, చర్మం స్కిన్ పైన లోపల కాదు. ఇప్పుడైనా షుగర్ గేలు వచ్చినాయి, అప్పటి వాళ్ళకి అవన్నీ ఉండకపోయేది, ఆ చర్మంలో పెట్టేది కూడా అన్నీ ఆడుతుండేది ఇట్లాంటివి. అయితే వాళ్ళకి ఏంటంటే గన్ను కొట్టినా కానీ స్లిప్ అయి పక్కకి వెళ్ళిపోతుంది. ఇట్లా కొడుతుంటే వాడు ఇట్లా సూటి అంటే వాడిని గురి తప్పుతుంది అనమాట. అటువంటి పవర్స్ ఉంటాయి దాని లోపల, తెల్ల గురిగింజ ఏరు లోపల పౌర్ణమి రోజు నోరుతో విస్తే. అయితే ఈ తెల్ల గురిగింజల ఈ మాలతోటి జపం చేసినట్టయితే జనాకర్షణ అవుతుంది. ఈ మాల చేయాలంటే చాలా కష్టం. ఆ రోజులలో ఆయన ఏం చేసాడు, దారంతో కట్టుకున్నాడు. ఇప్పుడు నా రోజులలో టెక్నాలజీ వచ్చింది కదా, డ్రిల్లింగ్ మిషన్స్, డ్రిల్లింగ్ చేయించి మాలలు తయారు చేయించిన. ఇదేంటంటే పబ్లిక్ లోపల పోయేటప్పుడు మనం జపం చేసి మెడకేసుకున్నట్టయితే జనాలు అట్రాక్షన్ అవుతారు. దీనికి ఒకటే ఒక నియమం ఏముందంటే, నీళ్ళ తడవకూడదు, గింజలు కదా, నీళ్ళ తడవకుండా మెడకేసుకోవాలి, స్నానం చేసినప్పుడు పక్కకేసుకోవాలి. ఈ శ్వేత గురిగింజ మాల అంటారు దీన్ని. అయితే దీని మీద ఏంటంటే మనము ఈ పౌర్ణమికి దీనిలోపు దీనికి కొంచెం అష్టగంధం కానీ కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేసి అష్టగంధం కానీ లేదనుకుంటే పసుపు కానీ కొంచెం నెయ్యి వేసి రాయాలి. నీళ్ళ చుక్క తలగనియద్దు. దీన్ని మీరు వాడుతుంటే దీనికి విపరీతమైన శక్తి వస్తుంటుంది. ఇది తొందర గ్రహించే శక్తి ఉంటుంది ఈ గురిగిందలకు. దీన్ని తెల్ల గురిగిందని మేము తావిసులలో కూడా పెడుతుంటాం. ఈ తావిసులో ఈ తెల్ల గురిగింద ఉంటే ఆ యంత్రాలన్నింటికి పవర్ ఇస్తుంది. ఒక గురిగింద కంపల్సరీ వేస్తున్నాడు అంటే సాధకుడు, వాడు పిహెచ్డి వరకు వెళ్ళిపోయినాడు. చదువులా వాడు ఇక దానికంటే పెద్ద చదువులు వేసి కూడా ఆ విధంగా చదివినట్టు వాడు మంత్రశాస్త్రంలో యంత్రశాస్త్రంలో ఈ తెల్ల గురిగింద వాడుతుండ అంటే. అయితే ఇది గురిగిందను మనం ఈ మాల విధంగా చేసి మనం ఇది చేసినట్టయితే జనాకర్షణ ధనాకర్షణ అవుతుంది. అయితే దీని లోపల ఇంకోటి ఎర్ర గురిగిందల మాల కూడా ఉంటుంది. ఈ ఎర్ర గురిగిందల మాల ఏంటంటే ఈ అమ్మవారికి సంబంధించింది. స్పెషల్గా అమ్మవారి ధ్యానం చేసేటప్పుడు, అమ్మవారి దీక్షలు చేస్తారు కదా దసరా టైంలల్లో, ఆ టైంలల్లో లేకుంటే అమ్మవారికి కొలుస్తుంటారు కొంతమంది. అంటే అమ్మవారి పూనకమని లేకుంటే అమ్మవారినే వాళ్ళు ఒక పీఠంగా పెట్టుకొని రెడ్ కలర్ బట్టలు వేసుకుంటుంటారు అలాంటి వాళ్ళు కానీ, లేకుంటే అమ్మవారికి సంబంధించిన అట్రాక్షన్ రావాలి ఆ మంత్రానికి అనుకుంటే ఈ మాలకు మంత్రం ఏంటంటే ఓం క్రీం 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 ఓం శాంభవి సర్వజనమే వశమానస్వ. మూడే అక్షరాలు, ఓం క్రీం 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 ఓం శాంభవి సర్వజనమే వశమానస్వ. అంటే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు. లేదు మాకు ధనం కావాలనుకోండి, ఓం క్రీం 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 ఓం శాంభవి ధనం దేహి దేహిమే స్వ. ఈ మాలతో రోజు చేయండి, అమ్మవారి ఫోటో పెట్టుకోండి. అమ్మవారి ఫోటో లేదనుకో, ఒక త్రికోణాకారం తమలపాకు మీద గంధంతో రాయండి, లేకుంటే మార్కర్ పెన్తో రాసేసి ఆ తమలపాకుని ఫోటో కట్టిపోయండి. ప్రేమ్ కట్టిపించి అది ముందు పెట్టుకోండి, మధ్యన క్రీమ్ ఉండాలి, క్రీమ్ బీజ అక్షరం రాసి ఆ తమలపాకును మంచిగా మీరు ఫోటో కట్టిపించి దేవుడి దగ్గర పెట్టి
దాని ముందు కూర్చొని దీపారాధన చేసి ఇంత నైవేద్యం బెల్లం పాయసం కానీ అలాంటిది ఏదైనా గుడాన్నం అంటారు బెల్లం పాయసాన్ని ఆ గుడాన్నం పెట్టేసేసి మీరు రోజు చేస్తే 41 రోజు చేస్తే మీరు అనుకున్న పనులు గ్యారెంటీ అవుతాయి. ఆపోజిట్ వాడు మీకు శత్రువు ఉన్నా మిత్రువు అవుతాడు. ఇలాంటివి ఉన్నాయి దీని లోపల. ఈ మాలలు ఏంటంటే మీకు కావాలంటే బయట మాత్రం 100% దొరకాయి. ఇవి ఏంటంటే ఈ తాంత్రిక మంత్ర శాస్త్రాలు అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను తయారు చేయించినవి. మీకు కావాలనుకుంటే మేము పంపిస్తాము, పోస్టులో పంపిస్తాము, కొరియర్లో పంపిస్తాము. స్వయంగా మీరు వచ్చినట్టే ఆ మంత్ర ఉపాసన కూడా మీకు ఇస్తా. ఈ మాల తీసుకోవచ్చు, మీరు హాయిగా మీ జీవితంలో సుఖపడవచ్చు. మంత్రోపాసన చేసుకొని మీకు 2 రకాల మాలలు ఉంటాయి, తీసుకోండి, సుఖపడండి. మీకు 100% మీకు ఫలితం ఇస్తే నాకు ఫోన్ చేసి తప్పితే అదే సంతోషం, అదే గురుదక్ష. జై గురుదత్త.